నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? ఈ రోజు వీడియో అయితే మీషోలో తీసుకున్న కొన్ని ప్రోడక్ట్స్ అన్నమాట. సో ఇవన్నీ కూడా రివ్యూ అయితే ఇచ్చేస్తాను. రివ్యూ అనేది మీకు హెల్ప్ అవుతుంది మీకు నచ్చితే కనుక ఆ ప్రోడక్ట్ తీసుకోవడానికి. సో ఫస్ట్ వచ్చేసి ఈ శారీ గురించి నేను ప్రీవియస్ గా కట్టుకున్నప్పుడు అడిగారు కదా ఇది ఎక్కడ తీసుకున్నారనేసి. సో దీని గురించి డీటెయిల్స్ అయితే నేను చెప్తాను ఈరోజు. సో దానికంటే ముందు మీషోలో తీసుకున్న ప్రోడక్ట్స్ అయితే చూసేద్దాము. ఇది వచ్చేసి యాక్చువల్లీ నేను మీకు ఇది ప్రీవియస్ గా ఈ ఎల్లో కలర్ చూపించాను అనమాట. ఇది వచ్చేసి కోరా మస్లిన్ శారీ ఎల్లో కలర్. ఇదిగోండి, దీనికి కంచి స్టైల్ బార్డర్ వస్తుంది ఇట్లాగా. ఇదిగోండి కంచి స్టైల్ బార్డర్ వస్తుంది. ఇది పైన సైడ్ బార్డర్ అండ్ కింద సైడ్ బార్డర్ అండ్ శారీ మిడిల్ పార్ట్ అంతా కూడా ఇలా అయితే వస్తుంది. సో చూడండి, అంటే సెల్ఫ్ గా ఇట్లా లైన్స్ గా ఉంటుంది. ఈ ఫ్యాబ్రిక్ అనేది కొంతమందికి నచ్చచ్చు, కొంత కూడా ఎల్లో అండ్ పింక్ కాంబినేషన్ లో ఇదంతా కూడా శారీ ఇలా కోర మస్లైన్ ఫ్యాబ్రిక్ అంటేనే కొంచెం మనకి ఆర్గెంజా మిక్స్డ్ దాంట్లో ఆ ప్యాటర్న్ లో వచ్చేసి ఇలా మొత్తం కూడా బూటీస్ లాగా సెల్ఫ్ గా వస్తుంది. చూడండి ఇలా అయితే వస్తుంది అనమాట. సో శారీ వాషబుల్ రఫ్ అండ్ టఫ్ యూసేజ్ కూడా. అదే ప్యాటర్న్ లో వైట్ తీసుకున్నాను. సో చాలా బాగుంది, గిఫ్టింగ్ పర్పస్ లో కూడా బాగుంటుందండి శారీస్. మనకి ఇది వచ్చేసి నియర్ టు 700 చేంజ్ పడుతుంది, 700-780 అట్లా పడుతుంది. సో ఇదే కాంబినేషన్ వైట్ అండ్ పింక్, వైట్ ఇన్ ద సెన్స్ బటర్ వైట్ అంటే క్రీమిష్ వైట్ లో పింక్. ఈ కాంబినేషన్ కూడా చాలా మందికి నచ్చుతుంది. ఇది కూడా మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి ఇది కోరా మస్లిన్ ఫ్యాబ్రిక్ అంటే ఇమాజిన్ అంటే అలవాటు తెలిసిన వాళ్ళు మాత్రం డెఫినెట్ గెస్ చేస్తారు. ఇదిగోండి బార్డర్ ఇలా అయితే వస్తుంది అనమాట. శారీ పైన సైడ్ బార్డర్ కూడా చాలా బాగుంది. ఇది లెహెంగాస్ కి బాగుంటుందా అంటే బాగుంటుందండి. లెహెంగాస్ కుట్టించుకోవచ్చు, శారీగా కట్టుకుంటే బాగుంటుంది. రఫ్ అండ్ టఫ్ యూసేజ్, కాకపోతే సమ్మర్ లో కొంచెం కష్టం. అంటే ఇదేంటి అంటే కొంచెం ఇట్లా ఆర్గెన్జా వచ్చి దాంట్లో మొత్తం థ్రెడ్ వర్క్ వస్తుంది అనమాట. ఇది పళ్ళు అండ్ బ్లౌజ్ వచ్చేసి మనకి ఇదే సేమ్ బ్లౌజ్ పళ్ళు ఏదైతే వచ్చిందో బ్లౌజ్ వస్తుంది అనమాట. అండ్ ఆల్ ఓవర్ ద శారీ మనకి బార్డర్ అయితే వస్తుంది. చూడండి కింద వరకు బార్డర్ కింద వరకు అయితే వస్తుంది. సో ఈ శారీ నచ్చిన వాళ్ళు నేను ఇచ్చే లింక్ త్రూ అయితే పర్చేస్ చేసుకోవచ్చు. నాకైతే ఇది చాలా బాగా అనిపించింది. ఈ ప్రైస్ కి ఈ ఇలా బార్డర్ ఇది చాలా బాగా అనిపించి నేను ఇంకో కలర్ తీసుకున్నాను. యాక్చువల్లీ నేను మీకు ప్రీవియస్ గా చూపించినట్టు ఎల్లో అండ్ పింక్ ప్రీవియస్ గా తీసుకున్నాను. అదే ప్యాటర్న్ లో ఇప్పుడు నేను క్రీమిష్ వైట్ అండ్ పింక్ తీసుకున్నాను. చూడండి, ఓకే, ఈ శారీ రిలేటెడ్ కోడ్స్ అండ్ లింక్స్ ఇచ్చేస్తాను. లింక్స్ త్రూ డైరెక్ట్ గా లింక్ అయితే డైరెక్ట్ ప్రోడక్ట్కి వెళ్ళిపోతుంది, డైరెక్ట్ గా పర్చేస్ చేసుకోవచ్చు. ఓకేనా? అండ్ శారీ పళ్ళు బ్లౌజ్ అంతా వచ్చేసి మనకి పింక్ కలర్ కాంబినేషన్ కాబట్టి ఇలా పింక్ కూడా వేసుకోవచ్చు, లేదా మీకు ఇలాంటి పింక్ తీసుకొని మీరు అలా ప్లెయిన్ బ్లౌజ్ లో కూడా స్టిచ్చింగ్ చేసుకుని వేసుకోవచ్చు అనమాట. సో ఆల్ ఓవర్ ద శారీ అయితే మనకి ఈ ప్యాటర్న్ లో వస్తుంది. బ్లౌజ్ కూడా వచ్చేసి ఇలా అయితే వస్తుంది. చూడండి బ్లౌజ్ దగ్గరగా ఇలా వస్తుంది. ఓకే, సో ఈరోజు వీడియోలో చాలా శారీస్ అండ్ డ్రెస్సెస్ కూడా ఉన్నాయండి. అండ్ వన్ మోర్ బ్యూటిఫుల్ శారీ అంటే ఇదన్నమాట. సో మీషోలో బాగా ట్రెండింగ్ గా ఉంది ఈ శారీ. సో చూడండి ప్రోడక్ట్, మీరు నేను చూపించే ప్రోడక్ట్ బాగుందా లేదా చూడండి. ప్రైస్ వైజ్ వెళ్ళారంటే ప్రైస్ ఏదైనా ప్రోడక్ట్ ప్రైస్ తగ్గట్టు క్వాలిటీ అనేది ఉంటుందండి. అది మాత్రం దాని బేస్డ్ ఆలోచించాలి, లేదా ప్రైస్ తగ్గట్టు క్వాలిటీ లేకపోతే నేనే చెప్పేస్తాను కదా. సో ఇదైతే వచ్చింది అనమాట, చాలా బాగా అనిపించింది. సో ప్లెయిన్ వైట్ శారీకి ఇలా మొత్తం సీక్వెన్స్ వర్క్ వచ్చిన బ్లౌజ్ అనమాట. నాకు మెయిన్ గా బ్లౌజ్ చాలా అంటే చాలా బాగా నచ్చింది. ఇది బ్లాక్ లో ఉంది, బ్లూలో ఉంది, రెడ్ ఉంది, పింక్ ఉంది, చాలా కలర్స్ ఉన్నాయి. సో నేను వీడియో పెట్టేసే లోపల స్టాక్ అవుట్ అవ్వకపోతే బాగుండు అని కోరుకుంటున్నాను, అంత బాగున్నాయి అనమాట. అండ్ ప్రైస్ కూడా వచ్చేసి 800 చేంజ్ పడుతుంది. సో చూడండి బ్లౌజ్ ఇస్ సూపర్బ్ అని చెప్పాలి. బ్లౌజ్ వల్ల శారీ వచ్చేసి ప్లెయినే కాబట్టి నేను మీకు చూపిస్తాను. యాక్చువల్లీ ఈ శారీ చూపించమని అంటే ఇలా స్కాలప్ బార్డర్ గా ఇలా స్కాలప్ థ్రెడ్ బార్డర్ వచ్చింది, ఇలా చూపించమని మన సబ్స్క్రైబర్లోనే అడుగుతూ ఉన్నారు. సో అందుకే నేనైతే ఈ కలర్ తీసి ప్రిఫర్ చేశాను. వైట్ ఎందుకు ప్రిఫర్ చేశాను అంటే ఇలా వైట్ పైన ఇలా వర్క్ ఈ బ్లౌజ్ వచ్చింది అనుకోండి, ఇది ఏ శారీకైనా యూజ్ చేయొచ్చు. సపోజ్ దీంట్లో కనిపించే పింక్ కి, గ్రీన్ కి, ఎల్లో కి ఏ దానికైనా యూజ్ చేయొచ్చు అనమాట. సో ఆ ప్యాటర్న్ లో అయితే నేనైతే ఈ బ్లౌజ్ అందుకే ఇది వైట్ ప్రిఫర్ చేశాను. బ్లాక్ కూడా ప్రిఫర్ చేయొచ్చు, అట్లా నన్ను అడిగితే బ్లాక్ కూడా ప్రిఫర్ చేయొచ్చు. అండ్ విత్ సీక్వెన్స్ వచ్చింది చూడండి, మధ్యలో సీక్వెన్స్ వచ్చింది థ్రెడ్ వర్క్ తోటి. అసలు చెప్పాలి అంటే ప్రతిదీ సీక్వెన్స్ మిక్స్డ్ థ్రెడ్ వర్క్. ఇదిగోండి సీక్వెన్స్ మిక్స్డ్ థ్రెడ్ వర్క్, ఇదంతా ఇక్కడ ఉట్టి సీక్వెన్స్ ఇలా అయితే వచ్చింది. నాకు ఈ బ్లౌజ్ పీస్ చాలా బాగా నచ్చింది. ఇఫ్ ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు డెఫినెట్ ట్రై చేయొచ్చు. ప్లెయిన్ శారీ అనమాట,
ప్లెయిన్ వైట్ శారీకి ఇలా ఈ బ్లౌజ్ తో పెరప్ చేసుకొని కూడా కట్టుకోవచ్చు. సూపర్ ఉంటుంది. శారీ ప్లెయిన్ వచ్చి ఇక్కడ జస్ట్ ఇలా ఇలా వచ్చింది అనమాట. అంటే కొంతమంది ప్లెయిన్ వైట్ శారీ ప్రిఫర్ చేయరు, బట్ ఇఫ్ ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు, ఇప్పుడు ఈ మధ్య బాగా ట్రెండ్ అయింది క్రీమ్ వైట్ వైట్ షేడ్స్ కట్టుకోవడము. సో అలా ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం డెఫినెట్ గా ట్రై చేయండి. వైట్ విత్ రెడ్ హార్ట్స్ చేయమని కూడా చాలా మంది అడిగారు కదా. సో నాకు వైట్ బ్లౌజ్ కోసం నేను వైట్ శారీ ప్రిఫర్ చేశాను. ఇది వచ్చేసి జార్జెట్ ఫ్యాబ్రిక్ లో ఉంది. ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుంది, ఇది కూడా వాషబుల్ అనమాట. సో శారీ అంతా కూడా మొత్తం సింగిల్ ఇలాగే వస్తుంది, సో ఎక్కువ డిఫరెన్స్ ఏమి ఉండదు. అండ్ శారీలో పళ్ళు బ్లౌజ్ అంటూ బ్లౌజ్ వచ్చేసి సపరేట్ ఇచ్చారు కదా, పళ్ళు అంటే మాత్రం ఇదిగోండి ఇటు సైడ్ ఇలా పళ్ళు సైడ్ మనకి అదే స్కాలప్ బార్డర్ లాగా వస్తుంది. సో చాలా బాగుంది, ప్లెయిన్ వైట్ అనమాట. కావాలంటే ఏమైనా చిన్న చిన్న స్టోన్స్ కానీ ఇలా ఏమైనా ప్లెయిన్ వైట్ కట్టలేమో అనుకునే వాళ్ళు, మనకి ఇలా గ్లిటర్ గ్లూ దొరుకుతుంది. ఆ గ్లిటర్ గ్లూ తోటి అక్కడక్కడక్కడక్కడ చిన్న డాట్స్ పెట్టేసామంటే మనకి కొంచెం అది కలర్ఫుల్ ఉంటుంది. కలర్ఫుల్ గ్లూ కూడా దొరుకుతుంది, సిల్వర్ గ్లూ దొరుకుతుంది విత్ అంటే గ్లిటర్స్ తోటి వచ్చింది. గ్లిటర్ అంటే దానిలో చెమ్కీ ఉంటుంది, చెమ్కీ మిక్స్డ్ గ్లూ, అది జస్ట్ ఇలా ట్యూబ్ తోటి ఇలా ఇలా పెట్టేసామంటే ఇంకా ఆ లుక్ కూడా బాగుంటుంది, అలా కూడా క్యారీ చేయొచ్చు. సో వైట్ శారీ విత్ ద బ్యూటిఫుల్ బ్లౌజ్ అనమాట. ఇది రికమెండ్ చేస్తాను నేను, యాక్చువల్లీ చూపించే అన్ని ప్రోడక్ట్స్ రికమెండ్ చేస్తాను. వీడియో లాస్ట్ దాకా చూడండి, మంచి ప్రోడక్ట్స్ ఉన్నాయి. సో యాక్చువల్లీ కొంచెం ఫంక్షన్ హడావిడిలో నేను వీడియో అనేది థ్యాంక్ చేయలేకాను, బట్ ఇది చెప్పాను కదండి శారీస్. నేను లాస్ట్ ఐ మీన్ ఇది టిష్యూ శారీ, మీరు అడిగారు కదా, ఎదుకోండి టిష్యూ శారీ. ఈ శారీ గురించి కూడా చాలా మంది కమెంట్స్ లో ఫంక్షన్కి వెళ్ళినప్పుడు ఆ రీల్ పెట్టేశాను నేను షార్ట్. ఇదిగోండి ఇది వచ్చేసి మంచి ప్యూర్ డోలా సిల్క్, అంటే ప్యూర్ డోలా సిల్క్ వేరే ఉంటుంది, నార్మల్ డోలా సిల్క్ కూడా ఉంటుంది అనమాట. సో అలా ప్యూర్ క్వాలిటీలో ఇది 500 పడింది, నార్సింగ్ షోరూమ్ లో తీసుకున్నాను. ఇదిగోండి నేను ఇది వీడియో కూడా చేశాను తీసుకున్నది, షాపింగ్కి వెళ్ళింది. ఇవి ప్లెయిన్ టిష్యూ శారీస్ దొరుకుతాయి అనమాట. దానికి రిలేటెడ్ ఇట్లా బార్డర్, ఇది వచ్చేసి కొంచెం రోజ్ గోల్డ్ బార్డర్ ఉంది చూడండి, రోజ్ గోల్డ్ బార్డర్. ఇది వచ్చేసి వైన్ కలర్ అనమాట. సో బ్లౌజ్ ఇట్లా వైన్ కలర్ తీసుకున్నాక నేను ఈ వైన్ కలర్ శారీ తీసుకున్నా. ఫస్ట్ నేను ప్లెయిన్ లావెండర్ శారీకి పేరప్ చేశాను కానీ, బట్ ఆఫ్టర్వర్స్ నాకు ఇట్లా వైన్ కలర్ తీసుకుని వైన్ కలర్కి పేరప్ చేయాలనిపించింది. సో కంప్లీట్ లుక్ అయితే నేను షేర్ చేశాను. నాకు ఈ శారీ వచ్చేసి 1200-1300 పడింది, లేస్ వచ్చేసి 400 పడింది, బ్లౌజ్ వచ్చేసి 500 పడింది. ఓకే స్టిచ్చింగ్ 500, మళ్ళీ బ్లౌజ్ వచ్చేసి 500. సో 500 బ్లౌజ్ ప్లస్ శారీ అనుకోండి 2200 అయింది. అంటే ఇప్పుడు ఈ వీడియో పెట్టినప్పుడు సమ్ ఆఫ్ అవర్ సబ్స్క్రైబర్స్ ఏంటంటే కంప్లీట్ హోల్ సెట్ దొరుకుతుంది వేరే వాళ్ళు అనుకుంటా, వాళ్ళ డీలర్స్ లేకపోతే వాళ్ళ షాప్ వాళ్ళో తెలీదు, వాళ్ళు పెట్టారు మా దగ్గర ఇట్లా కంప్లీట్ సెట్ దొరుకుతుంది ట్రై చేయొచ్చు అని. సో చూడండి ఎవరైనా వాళ్ళు చూసే వాళ్ళు ఉంటే కనుక మళ్ళీ అయితే పెట్టండి, ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే మీ దగ్గర పర్చేస్ చేస్తారు. ఓకే ఇది నేను నార్సింగ్ లో తీసుకొని సెల్ఫ్ గా తీసుకొని డిజైన్ చేయించుకున్నాను, మీకు తీసుకున్నప్పుడు చూపించాను ఇట్లా క్లాత్, ఆఫ్టర్ స్టిచ్చింగ్ కూడా చూపిస్తున్నాను ఇదన్నమాట. అండ్ ఈరోజు వీడియోలో వచ్చేసి మంచి ప్రోడక్ట్స్ అయితే ఉన్నాయి. సో ఇంకొక ప్రోడక్ట్ మీకు ఏం చూపించాలనుకున్నా అంటే, ఇప్పుడు ఇవి ఇట్లా బ్యాంగిల్స్ ఉన్నాయి కదండి, ఇవి నావి గోల్డ్ వీక్, అంటే జస్ట్ ఇది ఇక్కడ మనకి పాలిష్ అట్లా గోల్డ్ పాలిష్ సిల్వర్ రేడియం పాలిష్ అట్లా వస్తాయి కదా. సో అలాంటి బ్యాంగిల్స్ మీషోలో ఉంటే చూపించండి అక్క అని అడిగారు. సో అవి ఆర్డర్ పెట్టాను అనమాట. సో ఆ ప్యాటర్న్లో వచ్చాయి ఇవన్నీ, ఇది మీషోలో వచ్చిన బ్యాంగిల్స్ అనమాట. సైజ్ చాలా చిన్నగా వచ్చాయి అనిపిస్తుంది, సైజ్ 2-2 సైజ్ లాగా ఉంది. ఇదిగోండి ఇలా ఇవి కూడా ఇలా అంటే ఇట్లా వేసుకోవచ్చు, సింగిల్ సింగిల్గా ఇట్లా వస్తాయి, ఇట్లా వేసుకోవచ్చు. ఇదిగోండి సెట్ అనమాట, సెట్ గోల్డ్ పాలిష్ అండ్ ఇట్లా సిల్వర్ రేడియం పాలిష్ టైప్లో సిల్వర్ ఇట్లా సిల్వర్ పాలిష్ లాగా ఇట్లా వచ్చింది చూడండి. ఇదిగోండి ఇలా ఇది మీషోలో తీసుకున్నాను, మనకి వెరీ బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రైస్లో అయితే పడింది. గోల్డ్ పాలిష్ అంతా కూడా బాగుంది, వాటర్లో పెట్టకుండా వాడితే బాగుంటుందేమో. సో ఆల్మోస్ట్ సిమిలర్గా కనిపిస్తుంది లుక్ అయితే, బట్ ఇది వచ్చేసి మీషోలో తీసుకున్నాను. మీరు అడిగినట్టు ఈ డిజైన్లో అక్క మీరు వేసుకునే లాంటి డిజైన్వి చూపించండి అని అడిగారు కదా. సో ఇదిగోండి ఇవి మీషోలో దొరుకుతాయి, నేను వేసుకుంది మీషోలో కావు గోల్డ్వి. ఇదిగోండి ఇలా
బ్లాక్ పర్ల్స్ గురించి కూడా చాలా సార్లు అడుగుతున్నారు. జస్ట్ ఇవి బ్లాక్ బీడ్స్ విత్ ఇలాగే ప్లాటినం బీడ్ ఒకటి, గోల్డ్ బీడ్, బ్లాక్ బీడ్, త్రీ బీడ్స్ అనమాట. అన్నట్లా ఇది వచ్చేసి మనకి 80 స్టోన్ తోటి లాకెట్ అనమాట. చిన్న లాకెట్ అంటే జీన్స్ పైకి సూట్ అవ్వాలి, డ్రెస్సెస్ పైకి సూట్ అవ్వాలి, ట్రెడిషనల్ కాకుండా కొంచెం ఇట్లా ఫ్యాన్సీ కనిపించేలా ఫ్లవర్ లాగా తీసుకున్నాను. ఇది వచ్చేసి లుక్ అయితే ఇలా ఉంటుంది చూడండి బ్యాంగిల్స్. ఓకే, ఇఫ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నేను దీని రిలేటెడ్ లింక్ ఇచ్చేస్తాను, ఆ లింక్ త్రూ మీరు పర్చేస్ చేయొచ్చు. ఈ బ్యాంగిల్స్ ప్రైస్ కూడా చాలా వెరీ బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రైస్లో అయితే ఉన్నాయి, క్వాలిటీ కూడా బాగుంది. వాటర్లో తడవకుండా వేసుకుంటే దూరం నుంచి లుక్ అయితే ఇలా ఉంటాయి కాబట్టి ఇలా క్యారీ చేయొచ్చు, బాగుంటుంది. ఓకే, సో మీరు అడిగారు కాబట్టి ఈ ప్యాటర్న్ బ్యాంగిల్స్ అయితే రివ్యూ ఇస్తున్నా, నాకు బాగా అనిపించాయి. అండ్ నెక్స్ట్ వన్ మోర్ ప్రోడక్ట్ వచ్చేసి ఇంకా శారీ ఉంది, ఒక ఫ్రాక్ అన్నమాట. ఓకే, ఇది వచ్చేసి జార్జెట్ ఫ్యాబ్రిక్ లోనే, బట్ ఈ కలర్ బాగుంది అనిపించి పెట్టాను. ఓకే, జార్జెట్ కాదు, ఐ ఫీల్ జార్జెట్ మిక్స్డ్ ఫ్రాక్ అన్నమాట. ఓకే, ఇదిగోండి ఇలా అయితే వస్తుంది, ఇక్కడ ఇలా వస్తుంది, ఎలాస్టిక్ వస్తుంది, హ్యాండ్స్ ఇలా వచ్చాయి చూడండి, హ్యాండ్స్ ఇలా వచ్చాయి, హ్యాండ్ లోపట. ఓకే, మనకు చూడండి స్లీవ్లెస్ లాగా హ్యాండ్ ఇక్కడ వరకు వస్తుంది లోపల, పైనుంచి ఇలా రఫ్లు వస్తుంది. సో కంప్లీట్ లుక్, కిందనేమో అంతా కూడా ఇలా ఇలా క్రష్డ్ టైప్ వస్తుంది అనమాట, క్రష్డ్ టైప్ వస్తుంది. నడుము దగ్గర ఎలాస్టిక్ వస్తుంది. నేను ఎల్ సైజ్ తీసుకున్నానండి, పక్క నా అంత వాళ్ళకు కూడా వచ్చేస్తుంది. నా అంత హైట్ పర్సనాలిటీ ఉన్న వాళ్ళకి, హైట్ అంటే మనకి నీస్ కంటే కొంచెం కిందికి దిగుతుంది. ఇదిగోండి ఎలాస్టిక్, ఇక్కడ ఇదిగోండి ఎలాస్టిక్ మంచి ఇంతవరకు ఎక్స్పాండ్ అవుతుంది. లైనింగ్ క్లాత్ ఎంత ఎలా ఉందో చూద్దాం. లోపల లైనింగ్ క్లాత్ కూడా ఇలా అయితే వచ్చింది, కింద లైనింగ్ క్లాత్ వచ్చేసి కింద లైనింగ్ క్లాత్ చాలా చిన్నగా ఇచ్చారు. సో ప్యాంట్ కానీ ఏదైనా వేసుకొని వేసుకోవాల్సిందే, లైనింగ్ క్లాత్ బాగా తక్కువ ఇచ్చారు. సో కాకపోతే నాకు ఫస్ట్ అసలు లైనింగ్ క్లాత్ కింద దాకా ఉంది అనుకున్నాను, ఈ కలర్లో తెలియలేదు, వైట్ కలరే కానీ లైనింగ్ క్లాత్ ఫుల్గా ఇచ్చుంటే బాగుంటుందండి. బట్ ఓకే, ఎవరైనా అంటే మీషో ఫ్రాక్స్ తెలుసు, ముందు పర్చేస్ చేసిన వాళ్ళు ఒక ఐడియా ఉంది అంటే మాత్రం వాళ్ళకి వేసేయగలుగుతారు. లైక్ యాంకిల్ లెంత్ లెగిన్స్ కానీ అలా వేసుకొని వేసుకోవచ్చు. ఫ్రాక్ అయితే చాలా బాగుంది, వీ నెక్ వస్తుంది, ఫ్లవర్స్ ఇలా వచ్చాయి, ఇదిగోండి ఎలాస్టిక్ వస్తుంది, క్రష్డ్ ఫ్యాబ్రిక్. ఓకే, ఇది బ్యాక్ సైడ్ వచ్చేసి మనకి పై వరకు నెక్ ఇలా అయితే వస్తుంది. ఓకే, బాగుంది ఫ్రాక్ కలర్, ఫ్లవర్స్ అనేవి చాలా బాగున్నాయి, ఇలా అయితే వచ్చింది. సో వన్ మోర్ ప్రోడక్ట్ అండి, బాగుంది ఇది కూడా చాలా బాగుంది. సో ఇది వచ్చేసి శారీ అనమాట విత్ మీనాకారి బార్డర్, ప్రైస్ కూడా వచ్చేసి సమ్ 600 చేంజ్ ఉంది. శారీ చాలా బాగుంది, దీంట్లో కలర్స్ ఉన్నాయి, ఫోర్ కలర్స్ ఉన్నాయి. సో శారీ ఆల్ ఓవర్ చూపిస్తాను, అంటే ఇది కూడా ఫస్ట్ శారీ, ఇది కోరా మస్లిన్ లాగా కొంచెం మార్గెంజా మిక్స్డ్ టైప్ లోనే ఉంటుంది. ఇదిగోండి పైన సైడ్ కూడా మీనాకారి బార్డర్, లెహెంగాస్ అలా స్టిచ్ చేస్తే రెండు బార్డర్స్ యాడప్ చేస్తే చాలా బాగా కనిపిస్తాయి. బార్డర్ చాలా బాగుంది, కలర్ చాలా బాగుంది శారీది, బడ్జెట్ వైజ్ గా కూడా సూపర్ ఉంది. 600 రూపీస్ కి ఇంత బ్యూటిఫుల్ శారీ, ఇది బాగా ప్లస్ అని చెప్పాలి. అండ్ శారీ బ్లౌజ్ పీస్ ఎలా వచ్చిందో చూద్దాం. ఓకే, బ్లౌజ్ పళ్ళు అంతే ఇలాగే వచ్చిందండి, బ్లౌజ్ పళ్ళు ఇదిగోండి, బ్లౌజ్ పళ్ళు అంతా ఇలాగే వచ్చింది చూడండి. ఓకే, శారీ అంతా కూడా చాలా బాగుంది అసలు. సో శారీలో పేపర్ ఉందన్నమాట, ఇదిగోండి ఇది బ్లౌజ్, బ్లౌజ్ పళ్ళు అంతా సేమ్ వచ్చింది, బ్లౌజ్ కూడా కంప్లీట్ 1 మీటర్ వచ్చింది అనమాట. సో శారీ అంతా కూడా మన చివరి వరకు ఇట్లా లైన్స్ వస్తుందండి, ఇక్కడ నుంచి బ్లౌజ్ స్టార్ట్ అవుతుంది, చివరి వరకు ఇలా సిల్వర్ లైన్స్ వస్తుంది, మంచిగా కొంచెం లిటిల్ ఆర్గెంజా మిక్స్డ్ ఫ్యాబ్రిక్ లాగా అనిపిస్తుంది, బట్ స్టెప్స్ మంచి పర్ఫెక్ట్ పెట్టుకోవడానికి వస్తుంది. ఈ టైప్ ఆఫ్ శారీస్ నేను ముందు కూడా ట్రై చేశాను, నాకు చాలా బాగా నచ్చింది. ఇఫ్ ఇంకొక కలర్ ఏమైనా తీసుకుంటే కూడా నేను షేర్ చేస్తాను అనమాట. సో చాలా బాగుంది ఫ్యాబ్రిక్ వైజ్, పట్టుకుంటే బాగుందండి. మీకు కనుక ఈ శారీ నచ్చితే డెఫినెట్ గా ట్రై చేయొచ్చు, నేనైతే 100% రికమెండ్ చేస్తాను. నాకు క్వాలిటీ వైజ్, బార్డర్ వైజ్ అంతా బాగా నచ్చింది అనమాట. వీట్ రిలేటెడ్ నేను లింక్స్ ఇచ్చేస్తాను, సో చూడండి పైన సెట్ బార్డర్, మిడిల్ పార్ట్ ఆఫ్ ద శారీ అంతా కూడా ఇట్లా లైన్స్ వస్తాయి, కట్టుకుంటే కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. సో చూడండి కలర్ కాంబినేషన్ అయితే సూపర్ ఉంది, పర్పుల్ ఎగ్జాక్ట్ పర్పుల్ కి పింక్ కలర్, మంచి రాణి పింక్, గులాబీ పింక్ అంటారు కదా ఆ పింక్ కలర్ బార్డర్. ఓకే,
ఇదండి ఈరోజు నా వీడియో అయితే. మీకు కనుక నచ్చితే కనుక నేను ఇచ్చే లింక్స్ త్రూ పర్చేస్ చేసుకోవచ్చు. ఫస్ట్ టైం చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.